జగన్ నువ్వు ఎలా తయారయ్యావంటే డిజిటల్ దొంగలు ఉంటారు, టెక్నికల్ గ్లిచ్ అనే పేరు మీద నువ్వు ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ డైవర్ట్ చేసిన దొంగవి జగన్ నువ్వు. నీకు తెలుసా ప్రావిడెంట్ ఫండ్ అంటే? నీకు తెలియదు కదా. మీరెంతసేపు మైనింగ్లు కదా మీరు చేసేది, మీరెంతసేపు మైనింగ్లు, కాంట్రాక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు కదా, మీకు ప్రావిడెంట్ ఫిల్ కష్టాలు మీకేం తెలుస్తాయి? నన్ను అడుగు, నేను చెప్తాను. ప్రావిడెంట్ ఫండ్లో పిల్లల చదువులకు, ఆడపిల్లల పెళ్లిళ్ళకో పెట్టుకుంటారాయి ఉద్యోగులు. అలాంటి ఉద్యోగుల ఫండ్ ఉద్యోగులకి చెప్పకుండా నువ్వు డైవర్ట్ చేసావు. కాకు పట్టుకుంటే కానీ నువ్వు మళ్ళీ తిరిగి అకౌంట్లో వేయలా. నీకు అర్థమైందా నేను ఎందుకు జగ్గుబాయ్ అంటాను, దొంగల్ని జగ్గుబాయ్ అంట? అన్నిటికంటే సమస్య ఏంటంటే వైసీపీ నాయకులు చాలా బాధపడుతున్నారు. జగన్ నేను జగ్గుబాయ్ అంటున్నాను, అంటే జగన్ నన్ను పవన్ అనొచ్చా? బాబు, వైసీపీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, మద్దతుదారులకు కానీ జగన్ నన్ను పవన్ అని పేరు పెట్టి పిలుస్తాడా? ఇంకా కాకపోతే నన్ను దత్తపుత్రుడు అంటాడా? ఇంకా నన్ను ప్యాకేజ్ స్టార్ అంటాడా? ఓకే, ఇవన్నీ కాకుండా నానా చెత్తగా తిట్టిస్తారా? మీ మద్దతుదారుల ద్వారా నన్ను తిట్టించినందుగా ఇంకెవరిని తిట్టించలేదు, అవి కూడా భరించాం కదా. అంటే మీరు మీ మద్దతుదారులు నన్ను ఏదైనా అనొచ్చే, మీ ఇష్టానికి తిట్టచ్చు నన్ను. నేను మటుకు జగన్ అంటే మీ అందరికీ ఒంటి మీద కారం రాసుకున్నట్టుంది, రాసుకోండి, భరించండి. ఏ మీరు అంటే మేము భరించలా, భరించండి. జగన్ ఇంతమంది ఆడపడుచున్నారు, ఇంతమంది ఆడబిడ్డలున్నారు, మర్యాద రాదా జగన్కి? భార్య, సతీమణి, సహధర్మచారిణి అలాంటి పదాలు తెలియవు కదా. శివశివాని స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చేసిన వాడికి చదువు విలువ ఏం తెలుస్తుంది? అందుకని నీకు చదువు విలువ తెలియదు కాబట్టి పెళ్ళాం పెళ్ళాం అంటారు, ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా. జగన్ నీకు ఆ మాట అంటే ఎలా ఉంటుంది జగన్? ఈ రోజున నువ్వు నిజంగా వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, నిజంగా అతనున్న అత్యున్నతమైన రాజ్యాంగ స్థానానికి అతను గౌరవం ఇచ్చేలా మాట్లాడితే బాబు జగన్ గారు, సార్ జగన్ గారు, దొరగారు ఇలా పిలుస్తా ఉన్నావు. నువ్వు ఇష్టానికి నోటుకొచ్చినట్టు మాట్లాడతా, నువ్వు అందరినీ బూతులు తిట్టిస్తావే, నువ్వు అందరినీ బూతులు తిట్టించేస్తావు. ఎవడు అస్సలు ఒక్క మాట మాట్లాడకూడదు. రైతులు వచ్చి అన్నా మా గిట్టుబాటు ధర రాలేదంటే ఎర్రి పప్పల్లారా అంటారు మేమంతా. ఏమ్మా ఇక మీ నాయకులు అబ్బో ఒక్కొక్కడు ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్కళ్ళు మహాన్ భావులు అందరూ. మీరు ఏదైనా మాట్లాడచ్చు, నేను మటుకు జగన్ అనగానే మీ అందరికీ బాధ వచ్చేసింది. భరించండి, మీ ఇల్లు మా ఇంటి, మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం, భరించండి. మేము ఇష్టానికి మాట్లాడేస్తాం, మేము ఎమ్మెల్యేలు ఏదైనా మాట్లాడతామంటే అలా కుదరదమ్మా. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తే నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా, మీరు మమ్మల్ని బానిసలుగా చూస్తే మేము మీకు ఎందుకు గౌరవిస్తాం? జగన్ కాదు, ప్రస్తుతానికి జగన్ నుంచి జగ్గుబాయికి వచ్చాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే జగ్గు అంటాం, ఇంకా మీరు నోరు జారిపోతే నేనేమంటానో నాకు తెలియదు, మీరు ఎవరు నన్ను అడగచ్చు. నేను ముందుగానే మీకు అమ్మ మీ పర్మిషన్ తీసుకుంటా ఉన్నా, ముందే చెప్తున్నా, వాళ్ళు నోరు జారితేనే నేను నోరు జారుతా, వాళ్ళు నోరు జారకపోతే నేను మర్యాదిస్తాను.